అండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఎర్లీ మార్నింగ్ అండి ఫైవ్కి అట్లా లేచాము ఫైవ్ థర్టీకి వాకింగ్కి అయితే వెళ్తున్నాము అది కూడా హస్బెండ్ తోటి ఏంటంటే చాలా మంది బిజీ బిజీ లైఫ్లో అస్సలు మాట్లాడటం కుదరట్లేదు చాలా లోన్లీగా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండడం వల్ల వర్క్ ఎక్కువ చేయడం వల్ల అయ్యో బోర్గా ఫీల్ అవుతుంటాము ఇలా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళామంటే మంచిగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కొంచెం మాట్లాడుకుంటూ అట్లా వెళ్ళచ్చు మేము ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాం కదా తర్వాత ఇక్కడ ఇంటికి దగ్గరలో జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే చెరువు ఉంది చెరువు చుట్టూ రౌండ్ వేస్తే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా వస్తుంది సరే ఒక త్రీ రౌండ్స్ వేద్దాం అని వెళ్తే అందరూ ఎవ్వరు అస్సలు చాలా చాలామంది ఉన్నారు సరే వాళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు మనం మాట్లాడుకుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది అమ్మో అస్సలు వల్ల కాదని చెప్పేసి మేము మామూలుగా ఇంకా రోడ్లోనే తిరుగుతున్నాం మేము ఇదివరకు నెల్లూరులో ఉన్నా కూడా రోడ్ల మీద ఇట్లా బాగా రౌండ్లు వేసుకుంటూ ఉండేది ఒక త్రీ ఫోర్ రౌండ్స్ అట్లా వేస్తుండే వాళ్ళము బాగా వాకింగ్ చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడుకోవచ్చు బాగా కొంచెం ఫ్రీగా మాట్లాడటము అంటే మనం ఇంట్లో అస్సలు మాట్లాడటం కుదరట్లేదు పిల్లలతోటి బిజీగా ఉంటున్నాము ఏదన్నా మంచిగా మాట్లాడడానికి బాగా ఉంటుంది కాబట్టి ఆ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా ఆ తర్వాత రాగానే నేను ఎగ్ ఫ్రై చేసేసాను పిల్లల కోసం లంచ్ బాక్స్లు అన్నీ రెడీ చేశాను పిల్లల్ని స్కూల్కి పంపడం అనేది పెద్ద టాస్క్ అమ్మలందరికీ అందుకే ఫైవ్ థర్టీకి లేచామంటే వాళ్ళకి కావాల్సింది నీట్గా చేసి బాక్స్ అయితే సర్దేచ్చు నాకు ఏంటంటే వాళ్ళదే మెయిన్ అంటే వాళ్ళని ఎర్లీగా స్కూల్కి పంపించేయాలి ఏంటంటే మార్నింగ్ మనం కొంచెం లేట్ అవుతున్నా కూడా ఆ కోపం అంతా వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాము అలా కాకుండా కొంచెం మనం ఎర్లీగా ప్రిపేర్ చేస్తామంటే ఇప్పుడు చూడండి వాళ్ళు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆటో రావడానికి ఇంకా టైం పడుతుంది ఆ లోపే మనం మంచిగా రెడీ చేసి పెట్టేసామనుకోండి అసలు ఏ టెన్షన్ ఉండదు మనం కూడా కొంచెం రిలాక్స్గా కూర్చోవచ్చు అనమాట ఇంకా ఆటో రాలేదు వీళ్ళు ముందే వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అట్లా కొంచెం బాగా అనిపిస్తుంది మనకు కూడా అందుకే పిల్లలు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే టూ థర్టీకి స్కూల్ అయిపోతుంది త్రీ కల్లా వచ్చేస్తారనమాట కొంచెం దగ్గరే స్కూల్ కూడా అంటే ఇంకా ఆటో ఎక్కించుకొని వాళ్ళందరిని వదిలిపెట్టేసరికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది ఇంకా వాళ్ళు వచ్చేసరికి మనము లంచ్ అదే స్నాక్స్ అవన్నీ రెడీ చేస్తూ ఉంటాము ఇంకా అలా మా వాళ్ళకైతే ఆటో వచ్చేసింది ఆటో ఏంటంటే మన ఇంటికి వచ్చి తీసుకెళ్ళి తీసుకెళ్ళి వదిలిపెడుతుంది ఎందుకంటే కొంచెం భయం లేకుండా ఉంటుందని చెప్పేసి అందుకే ఎక్కువ మంది కూడా లేకుండా కొంచెం తక్కువ మందినే పెట్టేసుకొని ఎక్కించేస్తామన్నమాట ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం సేఫ్టీ కూడా బాగా ఇంపార్టెంట్ అండి ఇది నేను వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్